Today we are going to start with the basics of algebra. A plus b whole square equals to a square plus b square plus 2ab. Hey you, get up. ఏం చేస్తున్నావు? తెలీదు సార్. ఏం చెప్పా ఇప్పటిదాకా? The film is about team effort. We had a fantastic cast, fantastic crew. తెలీదు సార్. అసలు మీ అమ్మా నాన్నలు ఎంత డబ్బులు ఖర్చు పెట్టి చదివిస్తుంటే ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? నాకు అమ్మా నాన్న లేరు సార్. గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. ఏంటి క్లాస్ రూమ్ చీకటిగా ఉంది అంటే అని అనుకుంటున్నారా? ఇదే నా క్లాస్ రూమ్. నా క్లాస్ రూమ్ నాకు ఎప్పుడు ఇలానే కనిపిస్తుంది, ఎందుకంటే నా గమ్యం ఒకటి, నా గమనం ఇంకొకటి. నాకే కాదు మీలో కూడా చాలామంది క్లాస్ రూమ్ ఇలానే కనిపిస్తుంది. అవును, సార్ ఎందుకు బయటకు పంపాడు అనుకుంటున్నారా? నాకు ఒక ప్రాబ్లం ఉంది, ఏ సిచ్యువేషన్లో అయినా డీవియేట్ అవ్వడం. ఇంతకీ నా గమ్యం ఏంటో చెప్పనేలేదు, డైరెక్ట్ అవ్వడం, ఫిలిం డైరెక్ట్ అవ్వడం. దాని మీద ఉన్న డెడికేషన్ నన్ను ఏ సిచ్యువేషన్ నుండైనా డివైడ్ చేయగలదు. ఇది నా దినచర్య, అదేనండి నా ప్రతిరోజు ఇలానే స్టార్ట్ అవుతుంది. అరే క్లాస్కి టైం అవుతుంది. అరే ఆయన క్లాస్కి వెళ్ళి ఏం చేస్తావురా బాయ్? ఆయన ఫస్ట్ బెంచ్ కూర్చున్నాడు ఏందిరా? అటు ఆ అమ్మాయిలు తమ్ముచ్చట్లు, ఇటు ఈ అమ్మాయిలు తమ్ముచ్చట్లు, నువ్వైనా చెప్పురా వాడికి. అరే మన క్లాస్ టూ స్ట్రెంత్ ఎంత తెలవదు. అరే మన క్లాస్లో యాడ్ నిద్రపోతే టీచర్ కూడా కనుక్కోలేదు తెలవదు. అరే ఇక ఫస్ట్ బెంచ్లో కూర్చుని నోరు తెరుచుకుని మూడు వైపు చూస్తురేందిరా, ఇక్కడ కొంచెం డెవలప్ అవ్వనరా. అదిగోరా వచ్చినాడు. అరే కూర్చునేదే ఫస్ట్ బెంచ్లా, 10 నిమిషాలు కాగానే సార్గాడే బడి దొబ్బేయమంట. గంతగడమే ఆలోచిస్తావరా చేయని అవ్వా. ఇది మన 250th మీట్. అవును మన ఫస్ట్ మీట్ గుర్తుందా? మన ఫస్ట్ మీట్. బేబీ మన 4th మీట్ గుర్తుందా?
1, 4, 3. ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? సరే ఒక ముద్దు పెట్టనా? సరే మరి నువ్వు పెట్టు. సరే మరి నా కళ్ళలోకి చూడు, టెన్షన్ పోతుంది. బండా టిష్యూ అందుకో. రే బండా ఫీల్ అయ్యావా? ఫీల్ అవ్వు, హూ కేర్స్. రే ఆర్డర్ ఆర్డర్ ఎప్పుడు అయిపోయిందిరా? అమ్మా ఏందిరా నువ్వు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు. చీ, ప్రేమగా చూసుకునే అమ్మాయి బాధ అంటే ఏంటో తెలియని ఫ్రెండ్స్. ఇంతమంది ఉన్నా ఏ ఒక్కరితో సరిగా ఉండలేకపోతున్నా. ఇది జబ్బు అనుకుందామంటే అది కాదు, కానీ ఇంకేదో. ఇలా బ్రతకడమే కష్టంగా ఉంది. అమ్మా నాన్నలు ఉంటే బహుశా వాళ్ళతో అయినా చెప్పుకునేవాన్నేమో. వాళ్ళు లేరు. మనం మంచి చేసినా చెడు చేసినా సొసైటీ మన గురించి ఆలోచించదు. అలాంటప్పుడు మనమేమవ్వాలని సొసైటీ ఎలా డిసైడ్ చేయగలదు? లైఫ్ అనేది మన కన్నీళ్లతో మొదలై మన చుట్టూ ఉన్న వాళ్ళ కన్నీళ్లతో ముగుస్తుంది. ఎంత విచిత్రంగా ఉందో కదా. నా చుట్టూ 100 మంది ఉన్నా నన్ను మాత్రం ఒంటరితనమే వెంటాడుతుంది. ఎందుకు నాకే ఈ ఆలోచనలు? ఏం చేయాలని కూడా సొసైటీని డిసైడ్ చేస్తుందా? మనం మనలా మనకిష్టం వచ్చింది చేస్తే చూసి నవ్వడమే సమాజానికి తెలుసు. అయినా అందరికీ సమస్యలు ఉన్నప్పుడు మన సమస్యల గురించి ఆలోచించి సపోర్ట్ చేస్తారనుకోవడం ఎండమావులు చూసి నీళ్ళు అనుకునేంత మూర్ఖత్వమే అవుతుంది. ఓకే లేడీ, ఐఎమ్ గోయింగ్. చిన్న నీకు అంత సీన్ లేదమ్మా. ఇంకో అమ్మాయికి లెటర్ రాసిన సీన్ నీకు అస్సలు లేదు. ఎలాగైనా రేపు నాకే కదా ఇచ్చేది, చూద్దాం. అచ్చా సును, రేపు నీ బర్త్డే కదా, పార్టీ ఇస్తున్నా, వచ్చి.
అనేవాడికి అప్పుడే డెడ్లైన్ వచ్చేసిందనా? ఒక నిజం కావాలరా, ఎందుకురా నన్ను ఇన్ని రోజులు మీలో ఒక్కడిగా చూడలేకపోయారు? చిన్నప్పుడు మా అమ్మ నాన్న చనిపోతే ఎంత ధైర్యం చెప్పి నాకు అమ్మా నాన్న లేని లోటు తీర్చారు. ఎందుకు, అప్పుడు బాగా చదివేవన్నాను అంతే కదా. కానీ నా గోల్ ఇది, నేను చదవలేకపోతున్నాను అన్న రోజు నుంచి నన్ను ఒక మనిషిలా కూడా చూడలేదు. చాలా బాధ అయ్యేది, చెప్పే ధైర్యం లేదు. కనీసం ఇప్పటి నుంచైనా నేను చెప్పింది ఆర్డర్ చేస్తారు కదరా. రే ప్లీజ్ రా, అక్కడ మాత్రం చేపెట్టుకు. ఇందాక ప్రణీతం ముక్తిస్తానంది, అప్పుడు ఎందుకో వద్దనిపించింది, కానీ ఇప్పుడు కావాలనిపిస్తుంది. నేను చనిపోయానని నా కళ్ళు మోయకురా. ఆ అమ్మాయి నా కళ్ళలోకి సూటుగా చూడమన్నప్పుడు చూడలేకపోయా, కనీసం ఇప్పుడైనా చూడనివ్వరా. ఈ సమాజంలో మనసుకు నచ్చని పని చేస్తూ ఎంతోమంది కృంగిపోతున్నారు. వారికి సపోర్ట్ చేసి ధైర్యాన్ని ఇవ్వాలి, కానీ ఏదో ఒక వింతగా చూడకండి. ఈ ఇండియాలోనే ఇది ఎక్కువగా జరుగుతుంది. మనిషికి ఎప్పుడో స్వతంత్రం వచ్చింది. మనిషి మనసుకు, ఆశకు, ఆశయాలకు స్వతంత్రం రావాలని కోరుకుంటూ మీ